Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Green signal padindi, gottipati, YCP entry shuru. Eppudu pracharaniki duranga unde vyakti gottipati Ravi Kumar. Kani ayana peru matram eppudu media lo nalugutune untundi. Deeniki karanam ayana partylu varusaga maarutundadame. గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో చేరతారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. ఈ మేరకు ఆయన నిర్ణయించుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. తన వ్యాపారం పూర్తిగా దెబ్బతినడంతో గొట్టిపాటి రవికుమార్ అనివార్యంగా పార్టీ మారాల్సి వస్తుందని ఆయన అనుచరులు అంటున్నారు. నిజానికి గొట్టిపాటి రవికుమార్ ఆయన ప్రత్యర్థి కరణం బలరాం కంటే ముందుగా వైసీపీలోకి రావాల్సి ఉంది. కానీ అప్పట్లో ఆయన అంగీకరించలేదు. అద్దెంకి నుంచి కరణం ఫ్యామిలీని చంద్రబాబు సక్సెస్ఫుల్గా చీరాలకు పంపడంతో తనకు తిరుగులేదని గొట్టిపాటి రవికుమార్ భావించారు. చంద్రబాబు తన కోసం తీసుకున్న నిర్ణయానికి తాను పార్టీలో ఉండి ఆయనకు అండగా నిలవాలని గొట్టిపాటి రవికుమార్ భావించారు. కరణం కుటుంబం వైసీపీలో చేరడంతో ఇక గొట్టిపాటి రవికుమార్ పార్టీని విడిచి వెళ్లరని టీడీపీ నాయకత్వం కూడా ఊపిరి పీల్చుకుంది. దీంతో ఆయన వ్యాపార సామ్రాజ్యంపై అధికార పార్టీ దాడులు ప్రారంభించింది. కోట్ల రూపాయలు జరిమానా విధించడంతో పాటుగా మైనింగ్ వ్యాపారాన్ని సీజ్ చేసింది. అయితే దీనిపై హైకోర్టుకు వెళ్లి కొంత ఊరట చెందినా నిత్యం ప్రభుత్వంతో తన వ్యాపారానికి ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో గొట్టిపాటి రవికుమార్ వైసీపీలోకి వెళ్లడమే మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గొట్టిపాటి రవికుమార్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య మంచి స్నేహం ఉంది. వారి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరుగుతూ ఉంటాయంటారు. ఇటీవల గొట్టిపాటి రవికుమార్ హైదరాబాద్లో మంత్రి బాలినేనితో భేటీ అయినట్లు తెలుస్తోంది. తనకు అద్దెంకి నియోజకవర్గంపై టికెట్ హామీ ఇవ్వాలని, కరణం ఫ్యామిలీని అద్దెంకి నియోజకవర్గానికి రాకుండా చేయాలని ఆయన షరతు విధించినట్లు చెబుతున్నారు. దీనికి బాలినేను కూడా తలాడించారంటున్నారు. అయితే అధినాయకత్వంతో ఒక మాట చెప్పిన తరువాత గొట్టిపాటి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారంటున్నారు. మొత్తం మీద గొట్టిపాటి రవికుమార్ టీడీపీని వీడితే ఆ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇటు కరణం అటు గొట్టిపాటి పార్టీని వీడడం ఇబ్బందికర పరిణామమేనని అంటున్నారు.